గారు నమస్తే అండి. జగదీష్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి. నిన్న సరే నిన్న ఏ విధంగా సాగింది? సోమవారానికి వాయిదా పడింది. జడ్జిలు కూడా చాలా సానుకూలంగా అంటే చాలా సమయం ఇచ్చి మరీ నిన్న వాదనలు విన్నట్టు ఉన్నారు నిన్న పరిస్థితి చూస్తే. బట్ కానీ ఇప్పుడు ఒకసారి సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారి ఓటుకు నోటు విషయం కనుక మనం చూస్తే ఆయన నిందితుడుగా చేర్చాలి అనేది ఇప్పుడు మళ్ళీ తెర మీదకి రావడం, అంటే నిందితుడుగా ఇప్పటి వరకు లేరు అందులో కదా, ఇది ఎలా ఉంటుందండి? ఇలా ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ విచారణలు? ఏసీబీ టు సిబిఐకి కూడా ఇవ్వాలని అయినా ఇది అసలు యాక్చువల్లీ తెలంగాణలో జరిగింది. ఆనాడు తెలంగాణ గవర్నమెంట్గా ఉన్న టీఆర్ఎస్ పార్టీ దాన్ని ఇది చేసింది, కానీ ఇది మొత్తం ఇప్పుడు ఏపీకి ఎందుకు వచ్చింది అర్థం కావట్లేదు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు దీన్ని ఎందుకు అంత ఇనిషియేటివ్ తీసుకున్నారంటారు? యాజ్ అన్ అడ్వకేట్గా మీకేమనిపిస్తుంది ఇందులో? మేడం, ముందుగా మీకు ప్రేక్షకులకి అందరికీ మహాటీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. వాస్తవంగా మనకు ఓటుకు నోటు కేసు చూసుకుంటే మీరు అన్నట్టుగా ఇది తెలంగాణలో అప్పుడు ఎమ్మెల్సీని కొనుగోలు చేయడానికి రేవంత్ రెడ్డి వెళ్ళారని, చంద్రబాబు నాయుడు గారు పంపించారని ఆ కేసు నడిచింది. అందులో చంద్రబాబుకి ఎలాంటి పాత్ర లేదని కూడా తేలిపోయింది. అయితే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు తొలి నుంచి కూడా ఆయన రాజకీయ జీవితమే కోర్టు వ్యవహారాలతోనే మొదలైందండి. ఆయన ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి తన ఉనికిని మళ్ళీ కూడా చాటుకోవడానికి మంగళగిరి ఎమ్మెల్యే గారు మళ్ళీ దీంట్లో ఇంప్లీడ్ అయిన ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తూ దీన్ని సిబిఐకి ఇవ్వమని చెప్పారు. సిబిఐకి ఇస్తారు ఇస్తారా లేదనేది పక్కన పెడితే, ఇందులో చంద్రబాబు పాత్ర ఏముంది, ఆయన మాట్లాడిన 4 మాటలు కూడా దానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి దీంట్లో క్లీన్ చిట్ ఇవ్వడం కూడా జరిగింది చంద్రబాబు గారికి. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఈ రాజకీయ కక్ష వేధింపుల్లో భాగంగా దీని ఇది మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే సిబిఐకి వెళ్ళిపోవడం అంటే వీళ్ళ చేతిలో నుంచి కేసు వెళ్ళిపోవడమే. ఇక్కడ వీళ్ళేమో సిఐడి, అక్కడ తెలంగాణ సిఐడి నుంచి సిబిఐకి ఉంటున్నారు. సరే, ఎక్కడైనా మనకు కావాల్సింది ఏమిటంటే ఏసీబీ, ఎక్కడైనా మనకి కావాల్సింది ఏమంటే విచారణ సక్రమంగా జరగాలి. విచారణ ఎప్పుడైతే జరుగుతుందో న్యాయం, అసలు అన్యాయం జరుగుంటే, అన్యాయంగా ప్రవర్తించుంటే, అవినీతి జరుగుంటే ఖచ్చితంగా ఎవరైనా మనం దాన్ని అవినీతిని ప్రూవ్ చేయాలి, వాళ్ళకి శిక్ష పడాలి. అది చంద్రబాబు కావచ్చు ఎవరైనా కావచ్చు. కానీ ఈ రాజకీయ కక్షలో భాగంగా జరుగుతున్న ఈ కేసుల్లో డాక్యుమెంట్స్ ఉండవు, ఆధారాలు ఉండవు, మనీ ట్రాన్సాక్షన్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఇలాంటి వాటిల్లో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్నడూ లేని, గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి చిన్న విషయానికి కోర్టును ఆశ్రయించాల్సిన దుస్థితి కలిగింది. కోర్టులు కూడా వీళ్ళు వేస్తున్న కేసులను చూసి తలపట్టుకుంటున్నాయండి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమడిగింది, హైకోర్టులో మీరు శ్రీనివాసరెడ్డి బెంచ్ గౌరవనీయ శ్రీనివాస బెంచ్ దగ్గర ఏం ఆధారాలు చూపించారు, ఇప్పుడు మాకు కావాల్సిన ఆధారాలు ఏంటి, రిమైనింగ్ డాక్యుమెంట్స్. సుప్రీంకోర్టుకి వెళ్తున్నప్పుడు సిబిఐ మొత్తం డాక్యుమెంట్స్ తో వెళ్ళదా అండి? పూర్తి డాక్యుమెంట్స్ తో వెళ్ళాలి. హైకోర్టులో హైకోర్టుకి ఏం చూపించారు, ఏసీబీ కోర్టుకి ఏం చూపించారు, సుప్రీంకోర్టుకి అయినా అవే చూపించాలి సాక్ష్యాలు అండి. నిన్న సుప్రీంకోర్టులో జడ్జి గారు అడిగింది ఏంటి, అసలు ఏంటి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రావాలి సుప్రీంకోర్టుకి. అంటే సుప్రీంకోర్టుకి కూడా మేము వెళ్ళి చంద్రబాబుని మళ్ళీ విచారిస్తాం, మళ్ళీ ఆధారాలు తెస్తాం, షాడో ఫైల్, అసలు ఒరిజినల్ ఫైలే లేదు, షాడో ఫైల్ అంటారు, ఆ షాడో ఫైలే క్రియేట్ చేయలేదని అసలు లేదని చెప్తా ఉన్నారు. మరి ఏ విధంగా మీరు ఏ ఆధారాలతో చంద్రబాబుని అరెస్ట్ చేస్తారు? చంద్రబాబుని కావచ్చు, లోకేష్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీకు ఆధారాలు అవసరం లేకుండా పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడాన్ని నిన్న బండారు సత్యనారాయణ విషయంలో కూడా లాయర్ గారు మాట్లాడుతూ, అసలు కేసు ఇన్ జనరల్ ఏమవుతుందంటే పోలీసులు పెట్టిన కేసులు ఎంత పర్సంటేజ్ వరకు కోర్టులో నిలబడుతున్నాయంటే 50% అండి, అవి కూడా 50%. మళ్ళీ ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళాలంటే ఇంకా తగ్గిపోతుంది ఆ పర్సంటేజ్. అంటే మీరు ఇన్ని తప్పుడు కేసులు పెట్టి కోర్టుని ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే కావడం, వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం, పోలీసు వ్యవస్థకి సుప్రీంకోర్టు న్యాయస్థానాలు కాదు. దీనికోసం ఆయన్ని వైజాగ్ నుంచి అక్కడ నుంచి గుంటూరు దాకా తీసుకొచ్చి ఆ రోజంతా ఆడావుడి పోలీసులంతా అదే పని. ఇది చాలా ఘోరం మేడం. వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ లో అతనికి షుగర్ ఉంది, వేరే మెడికల్ కంప్లైంట్స్ ఉన్నాయి, ఆయనకి ఫుడ్ కూడా రైట్ టైంలో ఇవ్వలేదనే అని వినపడుతుంది. ఇలా మనుషులు హింసిస్తూ మీరు పోతే ఈ ప్రభుత్వాలు భవిష్యత్తులో ప్రజలకు ఏం చేయాలనేది పక్కన పెట్టి వీళ్ళు చేసిన అరాచకాలకు మళ్ళీ రివెంజ్ తెచ్చుకోవడానికి సరిపోతుందేమో అన్న భయం కూడా ఉంది. ఇప్పుడు భవిష్యత్తులో మేము ఆ ప్రాజెక్ట్ చేస్తాం, ఈ ప్రాజెక్ట్ చేస్తాం అనే పరిస్థితి రాజకీయ నాయకులకు ఉండకపోవచ్చు. మేము ఖచ్చితంగా మీకు జరిగిన అన్యాయానికి వాళ్ళపైన కక్ష తీర్చుకుంటామంటేనే ఓటేసే పరిస్థితికి ఈ రాష్ట్ర రాజకీయాలు దిగజారిపోతున్నాయి. న్యాయపరంగా అయితే
మునుపు ఎన్నడూ లేని విధంగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు చూడండి, వింతలు విడ్డూరాలు న్యాయస్థానాల్లో చూస్తున్నాం. న్యాయవాదులకి ఆదాయం ఎలా ఉంటుందో చెప్పలేం కానీ పూర్తిగా నాలెడ్జ్ విషయంలో కానీ టైం తెలియకుండా గడిచిపోతా ఉంది కోర్టులో జరుగుతున్న వింతలు చూసి. సో ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ చాలా ఫైర్ గా ఉంటుందో అలాంటి కేసుని ఎక్సర్సైజ్ చేసి మీరు కేసులు పెట్టండి. అనవసరంగా డాక్యుమెంట్ లేవు, మేము విచారిస్తాం, ఆ తర్వాత డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేస్తాం అంటే ఎక్కడికి వెళ్తా ఉన్నాం మనం? మొదటగా పోలీస్ వ్యవస్థ మారాలండి. మనం కేసు పెట్టేటప్పుడు మనకి ఏంటి ఆధారాలు ఏంటి? రాజకీయ ఒత్తిళ్లతో కేసులు పెడితే దాని వల్ల వచ్చే పరిణామాలు ఎటుంటాయి భవిష్యత్తులో? ఉద్యోగ భద్రత ఉంటుందా? రేపు భవిష్యత్తులో వీళ్ళు ఉన్న చోట పని చేయగలరా? ఇవన్నీ ఆలోచించాలండి. కోర్టు సమయాన్ని వృధా చేయడమే కాకుండా ప్రజలతో ప్రజా జీవిత ప్రజలతో జీవితాలతో ఆడుకోవడం ఎంతవరకు సమని ఈ చర్చ